ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు నామంలో మీ అందరికీ వందనాలు. ఈ లోకంలో రోజుకి చాలా కొత్త ఆవిష్కరణలు జరుగుతున్నాయి, ఎన్నో కొత్త అంశాలను వెలుగులోనికి తీసుకొస్తున్నా. విశ్వంలో జరిగే ప్రతిదాని వెనుక ఉన్న ఆంతర్యం తెలుసుకోవాలని అనేక మంది శాస్త్రజ్ఞులు ప్రయత్నిస్తున్నారు, అయినా వారికి అంతుచిక్కని విషయాలు ఎన్నో ఉన్నాయి. అయితే వాళ్ళు కనుగొన్న లేదా తయారు చేసిన పరికరాల మీద హక్కు వారికి మాత్రమే ఉండాలనే ఆశ కలిగి ఉంటున్నారు. ఎందుకంటే వారు సృష్టించింది కాబట్టి అలా ఆశపడడం సహజమే. అయితే మానవుడిగా జన్మించిన మన మీద ఎవరికి హక్కు ఉంటుంది? మనము ఎవరి ఆధీనంలో ఉండాలి? మరి ఈ ప్రశ్నకి సమాధానముగా దేవుడు యెషయా గ్రంథము 43:1 నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు అని రాయించాడు. నిజమే, మనల్ని తన రూపంలో ఆయన పోలిక చొప్పున సృష్టించిన దేవుడికే కదా మన మీద హక్కు ఉంటుంది. మనం ఆయన చిత్తానుసారంగా నడుచుకోవడానికి బద్దులమై ఉన్నాము. ఈ లోకంలో ఉన్న వాటిని కనుగొన్న వారికి వాటి మీద హక్కు ఉంటే మనందరినీ పోషిస్తున్న ఏసైకి మాత్రమే మన మీద హక్కు ఉంటుందనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. ఆమేన్.